फ्रेंड्स वेलकम टू भवानी ट्यूटोरियल्स वीडियो माइक्रोसॉफ्ट एक्सेल पार्टनरशिप्स में प्रॉब्लम चुप्कूं वीडियो अच्छे पूर्ति चूँगी नैन प्रॉब्लम कोसम इक टेबल टू पर्सन कल बिजनेस स्टार्ट वालू सचिन टेंडुलकर अं द्राविड वीलिदरू कल सम बिजनेस अने स्टार्ट बिजनेस वेसर की क्रिकेट एक्सेसरीज मैद वीलू 15 लाख अने इन्वेस्ट बिजनेस अने स्टार्ट वील बिजनेस टेंडुलकर पार्टनरशिप वे सर की 61% शेयर अंडी टेंडुलकर राहुल द्राविड एंत इवे अलगे वीलिदर बिजनेस तरह वालक प्राफिट वे सर की 9,50,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ వీడియో ఏమ అడుగుతున్నాడు అంటే ద్రావిడ్ షేర్ ఎంత, అలాగే టెండూల్కర్ కి ప్రాఫిట్ ఎంత వెళ్తుంది క్యాష్, అలాగే ద్రావిడ్ కి ఎంత వెళ్తుంది, టెండూల్కర్ కి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, మనకి షేర్ లో 61% షేర్ లో అయితే ఇవ్వడం జరిగింది, క్యాష్ అయితే ఇవ్వలేదు. సో టెండూల్కర్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, అలాగే రాహుల్ ద్రావిడ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది అయితే ఫైండ్ చేయమన్నాడు. దీని కోసం మనం ఏం చేస్తాము, ఈక్వల్ టు ద్రావిడ్ షేర్ కావాలి అంటే టోటల్ షేర్ ఎంత అవుతుందండి మనకి 100% అవుతుంది కాబట్టి 100% మైనస్ టెండూల్కర్ షేర్ ఎంత అనేది చూసుకుంటే మనకి రాహుల్ ద్రావిడ్ షేర్ ఎంత అనేది అయితే వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు నాకేం కావాలి అంటే టెండూల్కర్ ప్రాఫిట్ ఎంత, టెండూల్కర్ మొత్తం టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి 9,50,000. ఇది మనకి ఏ అడ్రస్ లో ఉంది, మనకి B7 అనే అడ్రస్ లో ఉంది. ఆ B7 అడ్రస్ ఇంటూ టెండూల్కర్ షేర్ అనేది ఎక్కడ ఉందండి, మనకి B5 లో ఉంది చూడండి, ఆ షేర్ తో మల్టిప్లై చేస్తే మనకి టెండూల్కర్ ప్రాఫిట్ ఎంత అనేది అయితే రావడం జరుగుతుంది. అలాగే రాహుల్ ద్రావిడ్ ప్రాఫిట్ ఎంత కావాలి అంటే టోటల్ ప్రాఫిట్ ఇంటూ రాహుల్ ద్రావిడ్ షేర్, అప్పుడు మనకి రాహుల్ ద్రావిడ్కి వచ్చే ప్రాఫిట్ ఎంత అని అడుగుతుంది, అలా అనేది వస్తుంది. మనకి ఇక్కడ టెండూల్కర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎంత ఇన్వెస్ట్ చేశాడు, అలాగే రాహుల్ ద్రావిడ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది కావాలి. దానికోసం ఈక్వల్ టు టోటల్ వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, ఇక్కడ 15 లాక్స్ కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంటూ టెండూల్కర్ షేర్ ఎంత 61%, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంత ఇన్వెస్ట్ చేశాడండి ఇక్కడ టెండూల్కర్ 9,15,000 అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ ద్రావిడ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రాహుల్ ద్రావిడ్ షేర్ ఎంత అనేది చూసుకుంటే ద్రావిడ్ కూడా ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది అయితే మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. దీన్ని నేను ఇలా ఒక ఇద్దరు పర్సన్స్ కూడా ఒకే బిజినెస్ ఓన్లీ క్రికెట్ యాక్సెసరీస్ మీదే కాకుండా ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి వీళ్ళు నెంబర్ ఆఫ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, అప్పుడు వీళ్ళ ప్రాఫిట్ వీళ్ళ షేర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దామండి. దీనికోసం నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళు టెండూల్కర్ అండ్ ద్రావిడ్ వీళ్ళిద్దరూ కూడా ఆ బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చినందుకు హోటల్స్ మీద, హోటల్స్ బిజినెస్ మీద, అలాగే కార్స్ బిజినెస్ మీద, ఎలక్ట్రానిక్స్ మీద, క్రాకర్స్ మీద, దివాళీ కాబట్టి క్రాకర్స్ మీద, అలాగే హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ వీటిపైన సమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు చూడండి. ఇక్కడ హోటల్స్ పైన వచ్చేసరికి 50 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు, కార్స్ పైన 75 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు, ఎలక్ట్రానిక్స్ పైన 25 లాక్స్, అలాగే క్రాకర్స్ దివాళీ వస్తుంది కాబట్టి క్రాకర్స్ పైన ఒక 10 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు, హాస్పిటల్స్ పైన 90 లాక్స్, స్కూల్స్ పైన 8,50,000 అది 85 లాక్స్ ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరూ ఇన్వెస్ట్ చేసి వీళ్ళ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఇక్కడ మనకి టెండూల్కర్ షేర్ మాత్రమే ఇచ్చాడు. ద్రావిడ్ షేర్ కావాలి అంటే మనం ఏం చేయాలండి, ఈక్వల్ టు మొత్తం టోటల్ షేర్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది కాబట్టి 100% మైనస్ టెండూల్కర్ షేర్ పైన క్లిక్ చేస్తే మీకు రాహుల్ ద్రావిడ్ షేర్ ఎంత అనేది వస్తుంది. సో ఇదంతా కూడా డ్రాగ్ చేసుకుంటే మనకి మొత్తం టోటల్గా కార్స్, ఎలక్ట్రానిక్స్, క్రాకర్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్స్ వీళ్ళన్నిటిలోని కూడా మనకి ద్రావిడ్ షేర్ ఎంత అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకి ఓన్లీ 6 బిజినెస్సే కాబట్టి డ్రాగ్ చేస్తాం, ఇలా కాకుండా ఒక 100-150 బిజినెస్ ఉన్నాయి, డ్రాగ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే ఫస్ట్ రిజల్ట్ వస్తుందో అక్కడ ఈ బ్లాక్ ప్లస్ సింబల్ వస్తుందని చెప్పాను కదండి, అక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎండ్ మనకి ఎండ్ రో ఎక్కడ ఉందో, లాస్ట్ రో ఎక్కడ ఉందో అక్కడ వరకు కూడా మనకి అది డ్రాగ్ అయినట్టే రిజల్ట్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ టోటల్ ప్రాఫిట్ కూడా మనకి హోటల్స్ బిజినెస్లోని ఎంత ప్రాఫిట్ వచ్చిందండి 23 లాక్స్, అలాగే కార్స్ బిజినెస్లో 45 లాక్స్, అలాగే మీకు ఎలక్ట్రానిక్స్లో 12 లాక్స్, అలాగే క్రాకర్స్లో 7,50,000, అలాగే 67 లాక్స్ హాస్పిటల్స్లోని, ఎడ్యుకేషన్లో 34 లాక్స్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి టెండూల్కర్ ప్రాఫిట్ కావాలి అంటే ఏం చేయాలి, ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ
టోటల్ ప్రాఫిట్ ఇంటూ టెండూల్కర్ షేర్ ఎంతో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి టెండూల్కర్ ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ పైన ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతా బిజినెస్ లో కూడా టెండూల్కర్ ప్రాఫిట్ ఎంత అనేది అయితే వస్తుంది. అలాగే ద్రావిడ్ ప్రాఫిట్ రావాలి అంటే ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ ద్రావిడ్ షేర్ ఎంత, ఆ షేర్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ద్రావిడ్ ప్రాఫిట్ ఎంత అవుతుంది వస్తుంది ఎక్కడ హోటల్స్ బిజినెస్ లోని. సో ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేస్తే రాహుల్ ద్రావిడ్ టోటల్ అన్ని బిజినెస్ లోని ప్రాఫిట్స్ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా, ఇన్వెస్ట్ చేసినప్పుడు టెండూల్కర్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, రాహుల్ ద్రావిడ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు కావాలి అనుకుంటే, టెండూల్కర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే ఈక్వల్ టు టోటల్ మొత్తం వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇంటూ టెండూల్కర్ షేర్ ఎంత, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు హోటల్స్ లోని టెండూల్కర్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేస్తే హోటల్స్ ఏ కాకుండా కార్స్, ఎలక్ట్రానిక్స్, క్రాకర్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ మీద కూడా సచిన్ టెండూల్కర్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే రాహుల్ ద్రావిడ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు తెలియాలి అంటే మనకి ఈక్వల్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రాహుల్ ద్రావిడ్ షేర్. హోటల్స్ లో రాహుల్ ద్రావిడ్ షేర్ అనేది చూసుకుంటే మనకి హోటల్స్ లో ద్రావిడ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది అయితే వస్తుంది. ఇక్కడ మీరు డబుల్ క్లిక్ అనేది క్లిక్ చేస్తే టోటల్ అన్ని బిజినెస్ లకి కూడా రాహుల్ ద్రావిడ్ కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా మనం పార్ట్నర్షిప్స్ లోని క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే ఫార్ములాస్ యూజ్ చేసి ఈ విధంగా అయితే చేస్తాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.